తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్టీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రభుత్వంలో కొంతమంది స్వార్థం కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలని చూస్తున్నారన్నారు. మంత్రులు పనిచేయకపోవడంతోనే ప్రతిపక్షాలకు పనిపడుతోందంటున్న కోదండరాంతో ప్రేమ్ ఫేస్ టు ఫేస్. జరిగిన సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారో ప్రస్తుతం మనతో పట్టడానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం గారు చెప్పండి. ఆర్టీజేఎస్ సమావేశం జరిగింది కదా, సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇవాళ తీసుకున్న నిర్ణయం అన్ని పక్షాలు కలిసి తీసుకున్నాయి ఉమ్మడిగా. అది ఇవాళటి సభకున్న మొట్టమొదటి ప్రత్యేకత. అందరం కలిసి 13 నుంచి 18 వరకు మరి డిపోలు కేంద్రంగా రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. 19 నాడు మాత్రం అన్ని పార్టీలు కలిసి బంద్ను నిర్వహిస్తాయి. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఇది ఈ వారం రోజుల కార్యక్రమం. ఈ వారం రోజుల్లో మాత్రం ఒకటి నేను స్పష్టంగా చెప్పగలను, తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున లేచి నిలబడుతుంది, ఆర్టీసీకి సంఘీభావంగా ఉంటుంది, ఈ నిరంకుశపైన పాలనకు వ్యతిరేకంగా గొంతు విప్పుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వస్తాడు ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అని మాత్రం నేను చెప్పగలను. ప్రతి ఒక్కడు సెక్రటేరియట్ చుట్టూ తిరిగి, ప్రగతి భవన్ చుట్టూ తిరిగి, ఎవడు సమాధానం చెప్పేటోడు కనబడక అలసి సలసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కదులుదాము, ఒక న్యాయాన్ని సాధించుకుందామనే ఆలోచనతో ఉన్నారు. తప్పనిసరిగా ఇవాళ న్యాయం జరుగుతుంది, ఈ సమ్మె విజయవంతం అవుతుందని మాత్రం మనం అందరం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా సంకేతం ఇస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనుల సమ్మె చేసిలో ఇప్పుడు కూడా సకల జనుల సమ్మె చేస్తూ ఉంటున్నారు. ఒకవైపు మీరేమో సకల జనుల సమ్మె అంటున్నారు, మరొక వైపు టీఎన్జిఓస్ టీజీఓస్ నేతలతో మాత్రం నిన్న కేసీఆర్ భేటీ అయ్యి, ఈ భేటీని మీరు ఎట్లా చూస్తారు? భేటీ అవుతుండంటేనే మేము గెలిచినట్లు లెక్క. ఇన్ని రోజులు గుర్తుకురాని టీఎన్జిఓలు టీజీఓలు గుర్తుకొచ్చింది, సంతోషం. కానీ దురదృష్టకరమైందంటే ఏ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలే. డిఏ ఇస్తానంటున్నాడు, డిఏ రొటీన్గా రావాల్సింది. దానికంటే ఇవాళ సీరియస్ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న సమస్యలకు మాత్రం పరిష్కారం ఇవ్వలేదు, పరిష్కారం దొరకలేదు అనేటువంటి అసంతృప్తి ఆ వర్గాల్లో కూడా ఇవాళ బలంగా పెంపొందింది. కలవటం తర్వాత ఇంకా బలంగా పెంపొందింది అది. సార్ ఇప్పుడు ఈ మీరు ఒకవేళ టీఎన్జిఓస్ కానీ టీజీఓస్ నేతలను మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా, ఈ సమ్మెకు కానీ బంధుకు కానీ మీరు మద్దతు తెలపాలని చెప్పి? వాస్తవానికి ఆ ప్రయత్నము టీఆర్ఎస్ మన ఆర్టీసీ జేఏసీ వారు చేస్తున్నారు. అది తప్పనిసరిగా వాళ్ళ వైపు నుంచి కూడా సంఘీభావ ప్రకటన వస్తుందనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే తప్పదు, మొత్తంగా ఉద్యోగులు కూడా అందరు ఏమంటున్నారంటే ఈ సమ్మెకు మనం దూరంగా ఉండద్దు, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే మనందరికీ అన్యాయం జరుగుతుందనే భావనతో ఉన్నారు కాబట్టి అటునుంచి కూడా ఒక సంఘీభావ ప్రకటన వస్తుందనే అభిప్రాయం ఉంది బయట. అట్లాంటిది వస్తుందని నేను అనుకుంటున్నాను. దసరా సెలవులను కూడా పొడిగించినట్టు తెలుస్తుంది, ఎట్లా చూస్తారు? సగం సమ్మె విజయవంతమైనట్టేనండి. 19 నాటికల్లా ఇక బంద్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఒక పెద్ద పరిణామం మీరు తెలంగాణలో చూస్తారు. ఇది నిరంకుశమైన పాలన, ఇట్లాంటి పాలన మీద జనం కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు కాబట్టి న్యాయాన్ని సాధించుకోవటానికి ఇది ఒక సందర్భంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అందరు కూడా కదులుతారు. మీరు చూడండి, మీరు ఇది కింద ఉన్న విషయాలు మేము ఎప్పటికప్పుడు తిరుగుతాం కాబట్టి పసిగట్టినాం, అక్కడ ఏముందనేది తెలుసు. చూస్తున్న దాన్ని బట్టి ఇది ఇంకా తీవ్రంగా ముందుకు పోతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీలో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి ఈ సమ్మె ఖర్చులు అసలు అందరి ఉద్దేశం కాదు అని చెప్పేసి మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతారు. ప్రభుత్వంలో కొందరు తమ స్వార్థం కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలనుకుంటున్నారు, అది వాస్తవం. ఆర్టీసీని కాపాడాలని సర్వ సమాజము కదిలింది, అది ఇంకొక వాస్తవం. స్వార్థం అటువైపు ప్రభుత్వంలో ఉన్నది కానీ ఇటు సమాజంలో లేదు. సమాజమేమో సంక్షేమాన్ని కోరుకుంటున్నది, సమాజమేమో సమిష్టి ప్రయోజనాలను కోరుకుంటున్నది. ఇలా పాలనలో ఉన్నటువంటి పెద్దలకేమో ప్రైవేటు ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్టీసీని ముక్కలు చేద్దాం, అమ్ముకుందాం, అందులో మన వత్తునుక సంపాదించుకుందాం అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం, ఇలా 100 రూపాయలు వాస్తవం. ఇది సమాజానికి అర్థమైంది కదా, నువ్వేమన్నా చెప్పు, ఇది సమాజం ఇవాళ అర్థం చేసుకున్నది ఈ మాట. ప్రతిపక్షాలకు పని లేకనే ఆర్టీసీ సమ్మె నిర్వహిస్తుందని చెప్పేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. మాకు పూర్తి స్థాయి పని ఉన్నదండి, ఎందుకు పని లేదు? మాకు 100 రోజులు తప్పులు చేస్తున్న కొద్దీ మా పని పెరుగుతున్నది న్యాయాన్ని చేకూర్చడానికి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాజకీయాలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేము సమిష్టి ప్రయోజనాల కోసం మేము బయలుదేరాం. తేడా ఉంది అక్కడ ఇక్కడ.
సమిష్టి ప్రయోజనాల కోసం బతికటానికి సమాజంలో ఎప్పుడు పని ఉంటుంది, మాకు ఎప్పుడు ఉంది, పని పెరిగింది, ఇవాళ మాకు ఇంకింత పని పెరిగింది. నీ తప్పిదాల వల్ల మా పని ఇంకా పెరుగుతూనే ఉన్నది, కానీ తగ్గటం లేదు. చివరగా సార్, ఇప్పటికీ నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఇంతకుముందే ఖమ్మంలో కూడా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇట్లాంటి వారికి మీరు ఎట్లాంటి సలహా అంటే, ఎవరు కూడా ఇవి ఇవి ఏం సూచిస్తాయంటే, ప్రభుత్వం నుంచి స్పందన రానప్పుడు చేస్తున్న పోరాటానికి ఎక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సానుభూతితో మానవతా దృక్పథంతో స్పందించినప్పుడు ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. గతంలో కూడా జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆత్మహత్యలు జరిగినప్పుడు చాలా లోతుగా పరిణామాలను చూసిన, దగ్గర నుంచి చూసినాం. కాబట్టి ఏలిన వారు ఎప్పుడైతే మొద్దుబారిపోతారో ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. కాకపోతే కార్మికులకు మేము చెప్పేది ఏంటంటే, మన ఓట్లకు పుట్టిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళను తువ్వలో పెట్టుకోవటం మన చేతిలో ఉన్న పని. ఎవ్వరు కూడా దానికి మార్గం అనుసరించవలసిన పని లేదు. ఐక్యంగా నిలబడితే మనం న్యాయాన్ని సాధించుకోగలం, అది అందరూ కూడా గ్రహించాలని కోరుతున్నాం. ఏదేమైనా కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకండి, మేము అండగా ఉంటామని చెప్పేసి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం.